అందరికీ నమస్కారం. మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం. మనకి మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు ఇంచుమించు నెల రోజుల పాటు మోడం వచ్చింది. ముహూర్తాలు ఏమీ లేవు, ఫంక్షన్లన్నీ ఏమీ లేవు. మళ్ళీ ఏప్రిల్ నెలాఖరు నుంచి మొదలయ్యాయి అందరికీ సెలవులు కూడా మొదలయ్యాయి. ఇంకా ఫంక్షన్లన్నిటికీ అటెండ్ అవుతూనే ఉంటాం కదా. అయితే ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మనం డిఫరెంట్గా కనబడాలని, స్పెషల్గా కనబడాలని, యూనిక్గా ఉండాలని కూడా అనుకుంటాం. అంటే విభిన్నంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, మనం ఒక్కళ్ళమే అట్రాక్ట్ చేయాలి, ఇలాంటి ఫీలింగ్స్తో ఉంటాం. ఇవి ఎవరికైనా సహజం కదా. అయితే ఇప్పుడు నేను ఎవరికి ఏ విధమైన డ్రెస్సింగ్ నప్పుతుందో, ఎలాంటి బట్టలు కట్టుకుంటే మనం స్పెషల్గా ఉంటామో చెప్పాలనుకుంటున్నాను. ఇది అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను. ఇది అందరికీ తెలిసిన విషయమే, నువ్వు చెప్పేది ఏంటి అనుకోకండి. అలా నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా, ఎవరి ప్రత్యేకత వాళ్ళదే అని. ఇది నా స్టైల్ అన్నమాట. ముందుగా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే చూసుకునేది అటైర్, బట్టల గురించి చూసుకుంటాం. అలా బట్టలు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో ఫంక్షన్లకు కాదు, పక్కవాళ్ళింట్లో ఫంక్షన్ అయినా మనం బట్టలు కొనుక్కోవడం ఎక్కువైపోయింది కదా. పూర్వం ఇవేమీ లేవండి. ఏంటో పెళ్ళికి కొన్న పట్టు చీర మళ్ళీ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి ఇంకో పట్టు చీర కొనుక్కుంటే గొప్ప, ఒక 20 ఏళ్ల కిందటి వరకు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఒకసారి కట్టిన చీర మళ్ళీ కట్టకూడదు, ఒకసారి వేసిన డ్రెస్ మళ్ళీ వేయకూడదు. సరే, ఇవన్నీ వద్దు, పాయింట్కి వస్తున్నాను. అలాగా బట్టలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? ఆన్లైన్ షాపింగ్ ఉంది, ఎక్కడైనా మామూలుగా ఆఫ్లైన్ షాపింగ్కి వెళ్ళినా సరే ట్రెండింగ్ ఏంటి అన్నది చూస్తాం. అయితే నేనేం చెప్తానంటే, ట్రెండింగ్లో ఉన్న కలర్ కానీ ఆ డిజైన్ కానీ అందరికీ సూట్ అవ్వకపోవచ్చు. అందుకే మనం ఫస్ట్ యూనిక్గా కనిపించాలంటే మాత్రం ట్రెండ్ని ఫాలో అవ్వకండి. ఇదేంటి వీడు ఇలా చెప్తుంది అనుకుంటున్నారా? డిఫరెంట్గా మీరైతే చాలా పొగడతలు వస్తాయి మీకు ఇలా తయారైతే. ట్రెండింగ్లో ఉన్న వస్తువులు అందరికీ సూట్ అవ్వండి. నా అభిప్రాయం ప్రకారం ఏదో వేలం వేరుగా కొనేసుకోవడమే తప్ప. ఇప్పుడు సపోజ్ నారాయణపేట చీరలు ఉన్నాయి, అవి విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా లెహంగాలు, ఇంకా చెప్పాలంటే లెహంగాలుగా కుట్టించుకుంటే అవి బాగున్నాయి చీరలుగా కట్టుకున్న కంటే. ఈ నారాయణపేట చీరలు ట్రెండింగ్లో ఉన్నాయని అసలు వయసుతో కానీ హైట్ పర్సనాలిటీతో కానీ సంబంధం లేకుండా అందరూ కొనేస్తున్నాం. అవి కూడా ఏంటంటే ఒరిజినల్ కాదు, ఇమిటేషన్ వచ్చేసాయి. ఒరిజినల్ నారాయణపేట అయితే చాలా కాస్ట్ ఉంటుంది, ఇంకా ఇప్పుడు తక్కువ 600-800 ఇలా కూడా వస్తున్నాయి. కానీ ఒరిజినల్ నారాయణపేట ఎంతో తెలుసండి? 4 ఏళ్ల కిందట నేను ఒక షాప్లో చూసినప్పుడు 1200 నారాయణపేట కాటన్ చీర. అప్పుడు ఇంత పెద్ద బార్డర్ లేదు, రెండు వైపులా ఒకే బార్డర్ ఉండేది. డార్క్ గ్రీన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా నారాయణపేటలో, ఆ డార్క్ గ్రీన్ చీర రెండు వైపులా మెరూన్ కలర్ బార్డర్తో 1200 కంటే ఇంకా ఎక్కువే చెప్పాడు. నేను ఏంటంటే సాధారణంగా 1000 రూపాయల లోపే చీరలు కొంటాను, ఏం కొన్నా సరే అది కూడా నాకు ఎక్కువే అనిపిస్తుంది. 4 ఏళ్ల కిందట 1200 కూడా నాకు ఎక్కువే అనిపించింది. కాకపోతే ఒరిజినల్ అనమాట ఇది నారాయణపేట. ఇప్పుడు ఈ ఏడాది నుంచి ఒక 6 నెలల నుంచి బాగా రకరకాల ఫ్యాబ్రిక్స్ అన్నీ ట్రెండ్ అవుతున్నాయి నారాయణపేటలో. కానీ అదేంటంటే అందరికీ సూట్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ హైట్ తక్కువగా ఉన్నవాళ్ళు, మినిమం 5 ఫీటే ఉన్నవాళ్ళు అనుకోండి, 5 అడుగులు ఎత్తున్న వాళ్ళకి నారాయణపేట చీర అస్సలు బాగుండదు. ఎందుకంటే దాన్ని బార్డరే మోకాళ్ళు దాటి మీదకు వచ్చేస్తుంది. అప్పుడు బాగుంటుందా చెప్పండి? అలాంటప్పుడు మనం ఇంకా ఆడుగా కనిపిస్తాం. అందుకని ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని ట్రెండింగ్ జోన్కి వెళ్లకుండా మనకు ఏది నప్పుతుందో అది తీసుకోవాలి. ఇలా హైట్ తక్కువ ఉన్నవాళ్ళు, కొంచెం బొద్దుగా ఉన్నవాళ్ళు నారాయణపేట చీరలు పక్కన పెడితేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బార్డర్ ప్రాబ్లం వల్ల చిన్న బార్డర్స్లో తీసుకుంటే తీసుకోవచ్చు. అలాగే ట్రెండ్ అవుతున్న కలర్స్ జోలికి కూడా వెళ్ళకపోవడం మంచిది. ఇప్పుడు ఈ నారాయణపేటలో ట్రెండ్ అవుతున్న గ్రీను మెరూను ఇలాంటివి అయితే పర్వాలేదు, అవి ఎవరికైనా నప్పుతాయి. నారాయణపేట చీరలు కానీ లెహంగాలు కానీ ఉన్న గొప్పతనం నాకు అదే నచ్చింది. అసలు లైట్ కలర్స్ జోలికి పోకుండా అన్ని డార్క్ కలర్సే డిజైన్ చేస్తున్నారు. ఇవి డార్క్ కలర్స్ అన్నవి ఎవరికి నప్పకపోవడం ఉండదండి. మనలో చాలా పెద్ద అపోహ ఉంది, ఫెయిర్ కాంప్లెక్షన్ ఉన్నవాళ్ళు డార్క్ కలర్స్ అని, కొంచెం చాయ్ తక్కువగా ఉన్నవాళ్ళు లైట్ కలర్స్ అని. ఇది చాలా పెద్ద అపోహ అండి. చాయ్ తక్కువగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ లైట్ కలర్స్ జోలికి వెళ్ళకండి. ఫెయిర్గా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం వేసుకున్నా బాగుంటుందని అనుకుంటారు అందరూ, అది వాళ్ళ ఇష్టం, ఓకే. చాయ్ తక్కువగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా పేస్టల్ కలర్స్కి కానీ పేల్ కలర్స్కి కానీ అసలు లైట్ కలర్స్కి కానీ నియాన్ కలర్స్కి కానీ వెళ్ళకండి. అది ఇంకా చామన్ ఛాయ్ని, ఇంకా ఒక మెట్టు తక్కువ ఉన్న రంగుని ఎలివేట్ చేస్తుంది. అలా ఎప్పుడూ అలాంటి కలర్స్ జోలికి పోకండి. చాయ్ తక్కువగా ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇది మీకు నచ్చితే పాటించవచ్చు, ఎప్పుడు డార్క్ కలర్సే ప్రిఫర్ చేయండి. మెరూను, డార్క్ గ్రీన్, డార్క్ బ్లూ, బ్రౌను, ఆరెంజ్ ఇవన్నీ కూడా చాయ్ తక్కువగా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటాయి. లైట్ కలర్స్ జోలికైతే అసలు వెళ్ళకండి, మరింత ఆడుగా కనిపిస్తాం. ఇంతకుముందే చెప్పాను కదా, అయిపోతాను నేను. దీనికి ఉదాహరణ ఏంటంటే, చాయ్ తక్కువగా ఉన్న వాళ్ళకి
డార్క్ కలర్ సూట్ అవుతాయని దానికి నేనే పెద్ద ఉదాహరణ. నేనైతే అంత ఫెయిర్ కాంప్లెక్షన్ అయితే కాదు, చామంచాయి రంగు. కానీ నాకు లైట్ కలర్స్ అయితే అసలు నప్పవు, నాకు నచ్చవు. సుమారు ఒక 10-12 ఏళ్ల కిందట జూట్ శారీస్ అని 2006లో బాగా ట్రెండ్ అయ్యాయి. అవన్నీ లైట్ కలర్సే వచ్చేవి. లైట్ క్రీమ్ కలర్కి అంచులు వేరే ఉండేవన్నమాట. అప్పుడు చీరలు కొనుక్కున్న వాళ్ళకైతే తెలుస్తుంది, ఓహో అందరూ కొనేసుకుంటున్నారని వేలం వేరలా నేను కొనేసుకున్నాను. అంతగా నాకైతే నచ్చలేదు, నప్పలేదు కూడా. క్రీమ్ కలర్ లైట్ ఎల్లో, బాగా లైట్ పింక్, బాగా నియాన్ గ్రీన్, నియాన్ ఎల్లో, చాలా లైట్ బ్లూ, ఇలాంటి వాటి జోలకైతే వెళ్ళొద్దు. ఎందుకంటే అవి కలర్ని ఇంకా ఎలివేట్ చేస్తాయి. కానీ హాఫ్ వైట్ అన్నది అందరికీ నప్పుతుంది. చాలామంది హాఫ్ వైట్ అంటూ ఉంటారండి, కానీ అది కాదు. హాఫ్ వైట్ అంటే వైట్ కాకుండా ఉన్నదనమాట. హాఫ్ వైట్ మళ్ళీ ఎవరికైనా సూట్ అవుతుంది, దాన్ని ట్రై చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే మనం తీసుకున్న కలర్ కూడా ఫ్యాబ్రిక్ని బట్టి మారుతుంది. సపోజ్ బ్లాక్ తీసుకోండి, బ్లాక్ కాటన్లో ఒకలా ఉంటుంది కలరు, సిల్క్లో ఒకలా ఉంటుంది. బ్లాక్ కాటన్లో అయితే మనకి కొన్నాళ్ళు గడిచేసరికి బూడిద రంగు వచ్చేస్తుంది, కానీ అసలే నలుపు అదే. సిల్క్లో ఉండే ఆ సిల్క్ పోగుల వల్ల మెరుపు ఉంటుంది, అంతకే కలర్ పోదు. అలాగే ఫ్యాబ్రిక్ని బట్టి కూడా కలర్ ఎంచుకోండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే నేవీ బ్లూ ఎవరికైనా నప్పుతుంది, కానీ అసలైన నీలం అంటారు కదా, ఆ నీలం అన్నది నప్పదండి. నీలం చాలామందికి నప్పదు, దాని జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. కొంచెం అంతే ఛాయ్ తక్కువ ఉన్నవాళ్ళు నేవీ బ్లూ వేసుకోవచ్చు, ఆలివ్ గ్రీన్ వేసుకోవచ్చు, మెరూన్ వేసుకోవచ్చు. ఇంకా చెప్పాలండి మంచి రెడ్ కూడా నప్పుతుంది. మంచి రెడ్ ఏదో తెల్లటి వాళ్ళకి నప్పుతుంది అనుకుంటారు కదా, రెడ్ నాకు బాగా సూట్ అవుతుంది, నా ఫేవరెట్ కలర్ కూడా. మా ఇంట్లో ఇదివరకు ఎప్పుడో ఒక ఇంట్లో ఉన్నప్పుడు పక్క పోర్షన్ల అమ్మాయి అడిగేది, మీకు ఎన్ని రెడ్ చీరలు ఉన్నాయి హేమగారు అని. అంటే నాకు చాలా ఇష్టం పద్మ, నాకు బాగా నప్పుతుంది, నచ్చుతుంది కూడా అని. అలాగా నాకు రెడ్ బాగా సూట్ అయ్యేది, అలాగే తెల్లటి వాళ్ళకే ఇది అని అనుకోవద్దు. గతంలో మీరు ఏదైతే వేసుకొని అందరి చేత పొగడ్తలు అందుకున్నారో అలాంటి వస్త్రధారణే మీ అలంకరణలో భాగం చేసుకోండి. మా నాయనమ్మ ఒక మాట చెప్పేవారు, ఏంటంటే ఏదైనా వస్తువు కానీ బట్ట కానీ మన ఒంటి మీద వేసుకుంటే దానికి అందం రావాలి. అంతేకాని వస్తువు వల్ల మనకు అందం రావడం కాదు, మన వల్ల వస్తువుకు అందం రావాలి, అలా ఉండాలి. అది ఒక 100 రూపాయల చీర అవనండి, మన ప్రవర్తన, మన మాట తీరు, మన అలంకరణ ఇంకా మన అందాన్ని రెట్టింపు చేస్తాయి. 100-150 చీరల్లో కూడా అందంగా కనిపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ట్రెండ్ జోలికి పోకండి, మీకు ఏది నప్పితే దాన్నే ఫాలో అవ్వండి. అప్పుడు ఇంకా యూనిక్గా ఉంటాం. 10 మంది ట్రెండింగ్గా ఉంటే, మనం ఒక్కళ్ళని డిఫరెంట్గా ఉంటే అప్పుడు అందరి చూపులు మన మీదే ఉంటాయి కదా, మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాం కదా. అందుకని ట్రెండ్ జోలికి వెళ్ళి డబ్బులు వృధా చేసుకోకండి, డబ్బులు ఎవరికి ఊరికే రావండి కదా. అందుకని చక్కగా అసలు కొత్తవి కూడా కొనుక్కోకర్లేదండి. ఇప్పుడు కాంట్రాస్ట్ అంతా ఫ్యాషన్ కాబట్టి, ఇంట్లో మిక్స్ అండ్ మ్యాచ్ ఫ్యాషన్ కాబట్టి మంచి చీర వేరే బ్లౌజు జత చేసుకొని మన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆభరణాలే వేసుకొని, అసలు వెలకట్టలేని ఆభరణం చిరునవ్వు ఒకటి మన మొహాల మీద ఉంచుకొని ఎప్పుడు ఉండేలా చూసుకోవాలి. అదే అసలు ఎవ్వరు కొనలేని ఆభరణం కదా. ఇదంతా ఉంచుకుంటే మనమే అందరి దృష్టిని ఆకర్షిస్తాము, మనకు మనమే ప్రత్యేకంగా కనిపిస్తాము, ఎంతో తృప్తిగా ఉంటుంది మనకి. ముఖ్యంగా అసలు అందంగా ఉండాలంటే లోపల నుంచి కూడా ఆనందం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇవన్నీ మన అలంకరణలో భాగాలు చేసుకొని మరి ఫంక్షన్లకు రెడీ అవుదాం. లేట్ ఎందుకు, పదండి. మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.